వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అంతకుముందు వీడియోలో మా ఇల్లు అయితే హోమ్ టూర్ చేసి చూపించాను కదా, ఇది వచ్చేసి అత్తమ్మ వాళ్ళు, అంటే నేను పెళ్లి చేసుకొని వచ్చిన ఇల్లు అన్నట్టు ఇది. ఇదైతే హోమ్ టూర్ చేసి మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఆ ఇల్లు చూసి మమ్మల్ని ఒక స్టేజ్లో ఓడించుకున్నారు కదా, నేను ఎలా వచ్చాను, నేను ఎక్కడి నుంచి ఏరుకొచ్చాను అనేది ఈ ఇల్లు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే మా ఇంట్లోకి వచ్చారు. ఇది మా లొకేషన్, మేము లేవగానే చూసే లొకేషన్ అదండి. చుట్టూ మంచి పల్లెటూరి వాతావరణం, మాది వచ్చేసి పాలడుగు గ్రామము. ఇక్కడైతే అది హేమలతక్క వాళ్ళ ఇల్లు, అగ్రికల్చర్, హేమలత యూట్యూబ్ అగ్రికల్చర్ తెలుసు కదా. హేమలతక్క మా మామయ్య, రెండో మామయ్యది. సో ఇక్కడ నుంచి ఇది మూడో మామయ్య, మా మామయ్య మూడో మామయ్య, ఈ మామయ్య నాలుగో మామయ్య. సో ఇవండి ఇక్కడ నుంచి ఇది ట్యాంకు. గిన్నెలు తోమేటప్పుడు సింక్ ఏరియా, బట్టలు పిండేటప్పుడు వాషింగ్ ఏరియా. మా పిల్లలకైతే స్నానాలు కూడా ఇక్కడే చేస్తారు, అప్పుడప్పుడు మా సార్ వాళ్ళు కూడా స్నానాలు ఇక్కడే చేస్తారు. ఇది వచ్చేసి మాకు వాష్రూమ్స్ రెండు. ఇదైతే ఎంత పెద్ద ఆకలి ఉంటుంది చుట్టూ ఉంది. అయితే నాకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఈ ఆకలి చూసి భయపడిందంట. ఈ పిల్లకు చీపుర పట్టుకోనికి రాదు, అంత సున్నితంగా పెరిగింది, ఈ ఆకలంతా ఏముడుస్తుంది అని భయపడిందంట. వాస్తవానికి చెప్తున్నాను, నేను వచ్చినప్పటి నుంచి మా మామయ్య ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, మా మామయ్య ఉన్నప్పుడు నేను ఎప్పుడు పొరక పట్టుకున్నా, ఇదంతా నువ్వు ఊడ్చేసరికి నేను అడుములు ఎదిగిపోతాయి, నువ్వు వేరే పని చేసుకోపో, ఇది అత్తమ్మ చూసుకుంటుందని ఎప్పుడు అసలు ఆకలి ఊడ్చనివ్వరు. ఇప్పుడు కూడా నేను మాక్సిమం ఏమో అత్తమ్మకి ఎప్పుడో హెల్త్ బాగాలేకపోతే, తనకు ఓపిక లేకపోతే నేను అక్క ఇద్దరం ఉంటాము, మా తోటికడలు ఉంటుంది, తను ఇద్దరం కలిసి అయితే చేస్తామండి. మాక్సిమం ఎప్పుడు ఊడవలేదు, తక్కువ చాలా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇదంతా ఊడ్చుకుంటూ ఉండాలి. ఇదైతే మా పశువులు కట్టేసేది, ఇక్కడ కొట్టము మొత్తం పోయింది, ఇప్పుడైతే కట్టేయట్లేదు, వేరే దగ్గర సెట్ చేశారు. ఇక్కడ అత్తమ్మ అప్పుడు బాగుండేది వంటలు, ఇవన్నీ ఇట్లా క్లోజ్ ఉండేది, రేకులు ఇవన్నీ ఉండేది, ఇక్కడే వంటలు ఎక్కువ చేసేది. ఇంకా గ్యాస్ అది వచ్చిన తర్వాత ఇక్కడ వంటలు అన్నీ ఆగిపోయింది. మా సార్ చిన్న ఉన్నప్పుడు అయితే ఇక్కడే అంట వంట చేసేది, రూమ్ అంట ఇది అసలు. సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి. బ్యాక్ సైడ్ కూడా ఎన్ని పొలాలు ఉంటాయి ఒకసారి చూడండి, ఫ్రంట్ బ్యాక్ రెండు పొలాలే. పచ్చటి వాతావరణం ఉంటుంది, హ్యాపీగా మా పిల్లలకి ఇక్కడ వస్తే అస్సలు రావాలనిపించదు. సో ఇక్కడ వచ్చేసి బాగా వ్యవసాయం చేస్తారు కదా, వస్తువులన్నీ ఇక్కడే పెడతాడు. మామయ్య ఉన్నప్పుడు ఇది రూమ్ చేద్దాం అనుకున్నాడు, ఇంకా అది అలానే అయిపోయింది, రూమ్ ఏం కట్టలేదు. ఇక్కడ నుంచి లోపల చూపిస్తాను. సో ఇది ఎదురుగానే మా మామయ్య, మామయ్య అయితే 4 ఇయర్స్ అవుతుంది. ఇదండి ఇంకా ఇది హాల్ అనొచ్చు, ఇంకా మనం అన్ని ఏరియాస్ బెడ్రూమ్ అనొచ్చు, అంటే ఊళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, అన్ని దేవు రూమ్ ఇక్కడే, హాల్ ఇక్కడే, బెడ్రూమ్ అనేది ఇక్కడే, అన్ని మాకున్నది ఇది ఒక హాల్ అన్నట్టు. ఇది ఇక్కడేమో మామూలుగా మేము వస్తేనే అత్తమ్మ ఎక్కువ ఉండదు కదా మా దగ్గరికి, బావ వాళ్ళ దగ్గరికి, అక్క వాళ్ళ దగ్గరికి, అంటే మా ఉదయం వాళ్ళ దగ్గరికి అటు ఇటు వెళ్తుంది కాబట్టి ఏం సామాన్ ఏమి ఉంచము. ఇక పైన అన్ని ఇవన్నీ మా సామానే, నా ఈ మా తోటికోడలు ఇవి అన్ని సామాన్ కూడా మాయే ఉంటాయి ఎక్కువ ఆల్మోస్ట్. ఇక్కడ కూడా అందుకే ఏం సామాన్ అనేది ఎక్కువ పెట్టము, మళ్ళీ తనకు రిస్క్ అవుతుంది. మా దేవుడి గది జనరల్గా మేమైతే ఇక్కడ దేవుడిని ఇలా చిన్న చిన్న సెల్ఫ్ అని అంటాం కానీ తనబ్లమే అరలా తనాబులు అంటారు చెప్పు, అంతే తనాబు, తనాబులు అంటే డోర్ ఉంటే తనాబులు కాదు అలా అనేవాళ్ళు. ఇదైతే ఇట్లా దేవుణ్ణి పెట్టుకుంటాం. అంటే మాకు మేము పీర్ల పండుగ కూడా చేస్తాం, మా కుల దేవత లాగా పీర్ల పండుగ కూడా చేస్తాం అన్నట్టు, అందుకనే సపరేట్గా పెట్టుకుంటాం, ఒక వేరు వేరు పెట్టుకుంటాం అన్నట్టు. అక్కడ నుంచి ఇక్కడ బట్టలు, అత్తమ్మ ఇక్కడే పడుకుంటుంది, అత్తమ్మ బీరువ ఇక్కడ, ఇవి వచ్చేసి మా బాబాయ్ మా సారి అన్ని బుక్స్, ఇంకా ఇంటర్ 10th వాళ్ళ బుక్స్ అన్ని అస్సలు తీసేయమంటే తేరు. ప్రతి పండగకి మాకు ఇది ఒక పెద్ద పని అవుతుంది, ఈ బుక్స్ అన్ని మళ్ళీ నీట్గా పెట్టుకోరు కూడా, మళ్ళీ వాళ్ళ గుర్తుకొచ్చినప్పుడు తీస్తారు, మళ్ళీ ఇక్కడ పడేస్తారు. చాలా రూమ్ అయితే సర్ది అస్సలు చూపించట్లేదు, ఎందుకంటే అత్తమ్మ కూడా నిన్న మాతోటి మా దగ్గర నుంచి నిన్ననే వచ్చింది కాబట్టి అసలు ఏమి ఎలా అమ్మో అలానే అత్తమ్మ బట్టలు ఇక్కడ
మూట గట్టి పెట్టేది, దుమ్ము పడతాయి కానీ మూటలు ఇలానే కడతారు కదా. ఇక్కడ నుంచి ఇక్కడ చూపిస్తాను, మాకు వలతోటి ఉల్లికాయ వచ్చే ఉల్లిగడ్డల చిక్కు చిక్కు చిక్కం చిక్కం వలతోటి చిక్కం లాగా ఇలా అల్లి ఉల్లిగడ్డలు వేసింది. ఇలా వేస్తే ఉల్లిగడ్డలు ఖరాబ్ కావు కదా. సో ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వస్తే ఇదిగో ఇక్కడ గ్యాస్ గ్యాస్ పళ్ళు ఇలా అరేంజ్ చేసి ఇక్కడ అయితే వంట చేసుకుంటుంది. తను కిచెను ఇక్కడ రేణుకాళ్ళమ్మ దేవిని అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టుకుంటాం. అక్కడ సవార్లు మేము పీర్ల పండుగ చేస్తాం కాబట్టి అక్కడ అది పెట్టుకుంటాం ఆ రూమ్లో. ఇక బోనం కుండలు అవన్నీ ఇలా దాచిపెట్టింది, ఇంకన్నీ ఇక స్టోర్ చేయడం మేము చూడండి ఎన్ని బోనం కుండలు అవన్నీ స్టోర్ చేసి పెట్టింది. ఇక్కడ కొంచెం తింటాం, ఇది డైనింగ్ ఏరియా అనుకోవచ్చు. వంటలు ఇక్కడే చేసుకొని ఇక్కడ చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ కూర్చొని తింటాం. ఇంకా అందరం వచ్చినప్పుడు నలుగురం ఒకేసారి వచ్చినప్పుడు ఇంకా ఫుల్ అయిపోతుంది ఇల్లు. ఇద్దరు అక్కలు మా బావ వాళ్ళు మేము నలుగురం వచ్చినప్పుడు ఫుల్ అయిపోతుంది. ఇది మా పాత సామాన్ అంటే మా అత్తమ్మ ఆస్తి అని చెప్పొచ్చు. అమ్మ నాగళ్ళని ఇస్త్రీ పెట్టాని ఇంకేంటిగా బొట్టు పెట్టాని అక్కడ పాతది ఇస్త్రీ పెట్టే బియ్యం గొలుసు చేరు చేరు ఇవన్నీ ఇలా ఉంటాయి. దీనికి డోర్ ఉండేది బట్ తీసేసినట్టున్నారు. ఈ వస్తువులు మేమేం ముట్టుకోము అన్ని గామయ్య అది. ఇవన్నీ మందు బస్తాలు ఇక్కడ. ఇది బొక్కెనా బొక్కెనా టక్కన బొక్కెనా బొక్కెనా ఇది వాళ్ళ అత్తదా అమ్మదేనా ఇది అత్తమ్మదేనంట. ఇవన్నీ గామ సామాన్ అన్ని ఇలా ఉంటాయి. ఇది ఇక్కడ ఇంకొక డోర్ ఉంటుంది. ఇది చెక్క స్టాండ్ స్టాండ్ అంతే. ఇందులో ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనుకోవచ్చండి. ఇందులో అన్ని బొట్టు అవి ఉంటాయి కానీ ఇది వాడు. ఇది డోర్, ఇది ఇంకొక డోర్ ముందు ఒకటి ఇది ఒకటి మధ్యలో అంతే. ఇదే అండి మాత్రమే వాళ్ళైతే ఎలా అనిపిస్తుంది, నచ్చిందా? చాలా చిన్నగా ఉంటుంది. మేము ఈ స్టేజ్ నుంచి ఉన్న వాళ్ళమే, ఇప్పటికీ ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళమే. లోన్స్ పెట్టుకొని ఈఎంఐస్ అవన్నీ పెట్టుకొని ఇల్లు అలా కనిపిస్తుంది కానీ మాదైతే ఆ స్టేజ్ కాదు, ఈ స్టేజే. మేము ఎప్పటికైనా నాకు తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేది. సో అందులో ఉంటున్నాం ఎందుకంటే పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ఉంటుంది కదా ఆశ అనేది. ఎవరికైనా ఉంటుంది ఆశ, ఉంటేనే మనిషి ఇంకేదైనా సంపాదించగలము నా ఫీలింగు. సో అవన్నీ లోన్స్ తీర్చుకుంటే అది మా ఓన్ అయిపోతుంది. ఇది ఎప్పటికైనా మళ్ళీ మేము ఇక్కడికి రావాల్సిన వాళ్ళమే, ఇది ఓన్ హౌస్ అన్నట్టు. ఓకే, మరి ఈ హోమ్ అయితే మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.